చాలా అంటే చాలా రుచిగా అన్నంతో నూనె లేకుండా తయారు చేసుకునే ఇన్స్టెంట్ రెసిపీ అండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఇన్స్టెంట్గా తయారు చేసుకునే ఇడ్లీల కోసం చాలా వరకు ఉప్మా రవ్వ అనేది వాడుతూ ఉంటామండి, అదేనండి సూజీ వాడుతూ ఉంటాము. అయితే ఈ విధంగా ఉప్మా రవ్వ కాకుండా అన్నంతో ఉప్మా రవ్వ వాడకుండా ఎలా ఇడ్లీలు తయారు చేసుకోవాలో చూసేద్దామండి. అందుకోసం ఇక్కడ నేను 2 కప్పుల వరకు అన్నం తీసుకొని 1/2 కప్పు నీళ్లు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న ఇప్పుడు ఈ అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందామండి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇక్కడ మనం ఉప్మా రవ్వ తీసుకోకుండా అంటే సూజీ తీసుకోకుండా ఇక్కడ ఇడ్లీలు తయారు చేసుకోవడానికి మనం ఇడ్లీకి ఏ రవ్వ అయితే వాడతామో ఇడ్లీ రవ్వ అదే రవ్వ తీసుకున్నానండి. 2 కప్పుల అన్నానికి 1 కప్పు వరకు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వను కూడా శుభ్రంగా 2 సార్లు కడగాలి. ఇడ్లీ రవ్వ కడిగేటప్పుడు రవ్వ కడిగిన తర్వాత 1 నిమిషం పాటు మనం వదిలేస్తే మనకి చక్కగా రవ్వ అనేది కిందకు వెళ్ళిపోతుందండి, నీళ్లు పైకి వస్తాయి. అప్పుడు ఆ నీటిని వంచేసుకొని 2-3 సార్లు అదేవిధంగా శుభ్రంగా కడిగిన తర్వాత రవ్వని ఈ విధంగా గట్టిగా పిండుకొని అన్నంలోకి వేసుకోవాలి. ఇప్పుడు అన్నం అలాగే రవ్వని చక్కగా కలుపుకోవాలండి. కొంచెం ఎక్కువసేపు కలుపుకోవాలి. ఇక్కడ నేనైతే చేత్తోనే కలుపుకుంటున్నాను, మీకు ఇష్టమైతే గరిటెతో కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఈ గిన్నెని. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోండి, 1/4 చెంచా వరకు నెయ్యి వేసుకోండి చాలు. ఇప్పుడు ఈ నెయ్యిలోకి మనం ఆవాలు వేసుకుందాము. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత 1/4 చెంచా ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసుకోండి, అలాగే కొంచెం ఇంగువ వేసుకోండి. ఇంగువ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తాలింపుని మనం అన్నంలో వేసుకుందాము. కలిపి పెట్టుకున్న ఈ అన్నం అలాగే రవ్వ పిండిలో వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలండి, అలాగే వంట సోడా 1/4 చెంచా వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా మనకి ఈ అన్నం అనేది కొంచెం దగ్గర గట్టిగా ఉంది. అన్నం అలాగే రవ్వ బాగా కలిసేసరికి కొంచెం గట్టిగా ఉంది పిండి అనేది. ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్లు పోసుకొని ఇడ్లీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకున్నానండి. నెయ్యి రాసుకున్న ఇడ్లీ ప్లేట్లో ఈ విధంగా పిండి నింపేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇప్పుడు నీళ్లు కొంచెం పాత్రలోవి మరిగిన తర్వాత ఇడ్లీ నింపేసుకుని ప్లేట్ పెట్టేసుకొని మూత పెట్టుకొని 1-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలండి, చాలా త్వరగా ఉడికిపోతాయి ఈ ఇడ్లీలు అనేవి. ఉడికిన తర్వాత ఇక ఇడ్లీలని ప్లేట్లో నుంచి తీసేద్దాము. కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లో నుంచి తీద్దాము. ఈ విధంగా ఇడ్లీ పాత్ర ప్లేట్లో నుంచి తీసి వేరొక ప్లేట్లో పెట్టుకుందామండి. అన్నంతో తయారు చేసుకునే ఈ ఇడ్లీలకి నల్ల కారం కానీ లేకపోతే ధనియాల కారం కానీ మంచి కాంబినేషన్ అండి. ఈ కారం వేసుకొని కొంచెం పైన అలాగే కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలు, చాలా ఇష్టంగా తింటారు. ఇక చట్నీతో కూడా పనిలేదు, అలాగే ఈ ఇడ్లీలు కూడా చాలా స్పాంజీగా ఉంటాయి. మరి మీ అందరికీ అన్నంతో తయారు చేసుకున్న ఈ ఇడ్లీ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.